ప్రజా సంక్షేమమే వైసీపీ ధ్యేయమని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బుట్టైగూడెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జగనన్న వసతి దీవెన పథకాన్ని ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని, ఈ జగనన్న విద్యా వసతి దీవెన పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడమైంది. ఈ జగనన్న విద్యా వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు పేద విద్యార్థులకి భరోసా మరి కలిగించబోతున్నాయి. పేద విద్యార్థులకి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి ప్రత్యక్ష నేతగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మరి చాలామంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఆర్థికంగా కుంగిపోయి పిల్లలను కూడా చదివిన పరిస్థితిలో ఉన్నారని పాదయాత్రలు ఆయన కళ్ళారో చూసి మరి నవరత్నాల పథకాల్లో ఈ కార్యక్రమం పెట్టి ఈరోజు మరి ప్రారంభించడమైంది. నేను కూడా కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇలాంటి పథకాలు అమలవుతాయని. ఒక దమ్మున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటూ మనవ తెప్పకుండా మాట తప్పకుండా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటూ వెళ్తున్నాను. నెలకొక పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం పురోగతితో ఈరోజు ముందుకెళ్తుంది. మన ముఖ్యమంత్రి గారు మరి చెప్తుంటారు పేద విద్యార్థులకి ఇవ్వగలిగింది ఏదైనా ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువేవని. ఆ చదువుని ఈరోజు రాష్ట్ర ప్రజలకి మరి అందిస్తున్నారు.